ముందుగా ఒక పెద్ద కట్ట కొత్తిమీరను తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. ఒక 10 పచ్చిమిరపకాయలు, 2 టొమాటోలు తీసుకోండి. వీటితో పాటు ధనియాలు, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పుని తీసుకోండి. సో తర్వాత 2 రెబ్బల కరివేపాకు, అలాగే కొంచెం చింతపండుని వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి యాడ్ చేసుకోండి. సో ఇవి వేగుతున్నప్పుడు నీట్గా మంచిగా ఫ్రై చేస్తూ వేయించుకోండి. సో వీటిలోకి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మినప్పప్పుని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే దీంతోపాటు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాల్ని కూడా యాడ్ చేసుకోండి. ఆవాలు 1/2 టీ స్పూన్ సరిపోతాయి, ఎక్కువ యాడ్ చేసుకోకండి. సో వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1-2 టేబుల్ స్పూన్ల ధనియాలను యాడ్ చేసుకోండి. సో వీటిని కూడా నీట్గా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచండి. సో ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకుని నీట్గా వాష్ చేసుకుని ఇప్పుడు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నీట్గా మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని మంచిగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత వీటిలో పచ్చిమిరపకాయలని ఇలాగ కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. వీటిని కూడా నీట్గా మిక్స్ చేసుకుంటూ మంచిగా వేగనివ్వండి. సో చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత ఈ 2 టొమాటోస్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో టొమాటోస్ని కూడా నీట్గా మొత్తం మగ్గే విధంగా ఒకసారి ఫ్రై చేసుకుని, ఇలా నీట్గా మగ్గిన తర్వాత ముందుగా తీసుకున్న ఆ చింతపండు వాటర్ ఉన్నాయి కదా, టోటల్గా అవి యాడ్ చేసేసుకుని నీట్గా మిక్స్ చేసుకోండి. దీనిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. రుచికి సరిపడిన సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోండి. దీనివల్ల మనకి త్వరగా కుక్ అవుతుంది, అలాగే సాల్ట్ కూడా బాగా పడుతుంది. దీనిలో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసుకోండి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. టోటల్గా మిక్స్ చేసుకుని నీట్గా ఇక్కడ అడుగంటకుండా అప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేసేటప్పుడు ఇలా వుడెన్ స్పాచులాని యూస్ చేస్తే మంచిదన్నమాట. లేకపోతే ఆ నాన్ స్టిక్ ప్యాన్లో ఉండే ఆ కెమికల్ అంతా కరిగిపోయి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం ఇలా వుడెన్ స్పాచులా యూస్ చేయడానికి ట్రై చేయండి. సో తర్వాత లిడ్ పెట్టుకుని నీట్గా మొత్తం అంతా మగ్గే విధంగా మగ్గించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ వస్తాయన్నమాట. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయి కొత్తిమీర అంతా బాగా మగ్గే విధంగా నీట్గా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లిడ్ పెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటే మనకి ఇలా టోటల్గా మగ్గిపోతుంది అన్నమాట. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోండి. ఇప్పుడు చల్లారిన దాన్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుంటే ఈ కన్సిస్టెన్సీకి వస్తుందన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అదే ప్యాన్లో కొంచెం పోపు వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు, అలాగే జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకుని పోపు వేగిన తర్వాత ముందుగా తీసుకున్న ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోండి. అంతే, ఈజీగా సింపుల్గా మనకు కొత్తిమీర టొమాటో పచ్చడి రెడీ అయిపోతుంది.